దాల కొనసాగుతున్నాయి. 30 చోట్ల ఏకకాలంలో ఐటీ తనిఖీలు చేస్తున్నారు అధికారులు. గూగీ ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ అనిత్వా బిల్డర్స్ అధినేత అచ్యుతారావు ఇంట్లో సోదాలు చేస్తున్నారు. బొప్పన శ్రీనివాసరావు, బొప్పన అనూప్ ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జూబ్లీ హిల్స్, రాయదుర్గం, కొల్లూరు, సంగారెడ్డిలో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, జూబ్లీ హిల్స్, రాయదుర్గం, చైతన్యపురి, మలక్పేట, కొల్లూరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ తనిఖీలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లో పలు చోట ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 30 చోట్ల ఏకకాలంలో ఐటీ తనిఖీలు చేస్తున్నారు అధికారులు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ప్రధానంగా కూడా ఈ రంగంలోకి దిగినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. రాయదుర్గం ప్రధానంగా చూసుకుంటే మా రాయదుర్గంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీల ఇళ్లతో పాటు కార్యాలయాల మీద కూడా ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. బొప్పన అనూప్తో పాటు అనేక మంది బంధువుల ఇళ్లతో పాటు కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. విదేశాల నుంచి కనీస బిల్డర్స్ కు భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఆ పెట్టుబడులు వచ్చినటువంటి వాటికి సంబంధించి మనీ లాండరింగ్ ద్వారా పెట్టుబడులు పెట్టినట్టుగా గుర్తించినటువంటి అధికారులు ఆ కోణంలో అయితే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. కొల్లూరు, రాయదుర్గంలో ఈ ఐటీ సోదాలు అయితే జరుగుతున్నాయి. గూగుల్ ప్రాపర్టీస్, అదేవిధంగా అన్మితా బిల్డర్స్ లో ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే మాత్రం 30 చోట్ల జరుగుతున్నటువంటి ఈ సోదాలలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు తీయబోతున్నారు అనేది చూడాలి. అదేవిధంగా సంగారెడ్డి, సిద్దిపేట, భువనగిరి ఇక్కడ కూడా ఈ ప్రాంతాలలో కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా 30 మంది టీమ్ ఒకేసారి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల నుంచి రంగంలో దిగినటువంటి నేపథ్యంలోనే చాలా కీలకమైనటువంటి రెడీగానే మనం చూడవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఈ మొత్తం వ్యవహారాల కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలోనే వాటి ఆధారంగానే కొంత కీలకమైనటువంటి ఎవిడెన్స్లు సేకరించేందుకే ఐటీ అధికారులు మొత్తం దీనికి సంబంధించినటువంటి వివరాలు అదేవిధంగా ఈడీ అధికారులతో పాటు మొత్తం అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరపడానికి రంగంలో దిగినట్టు సమాచారం. ఈరోజు సాయంత్రానికి కానీ లేకపోతే రేపటికి కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది అనే దాని మీద ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు. ఇవే బలుతున్న